भैया एक साइड पे भैया एक साइड पे అమ్మాయిని శర్వాలు అవ్ చేస్తున్నాడు అన్న పాయింట్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అంటే అదేం జరగలేదు క్లైంట్ ఈ పాడేడు జోతో కొంచెం కొద్ది తీటండి కొద్ది తీటండి ఏ మహేష్ రా రా కొంచెం ఇది ఎప్పుడు పడిపోతుంది కొంచెం వదిలేసి ఏ క్యాలెండర్ వదిలేసి అంటే మనకు సినిమాలో ట్రైలర్లో చూపించినట్టు కాదు కానీ క్లైమాక్స్ వరకు మనకు అట్లాంటి ఫీల్ అయితే ఏముండదు అవునా సినిమా అంటే బాగానే ఉంది ఓవరాల్గా ఆ పాయింటే మనకు పెద్ద గేమ్ అనిపించదు అవునండి బాగుంది ఓవరాల్గా ఇద్దరు యాక్టింగ్ బాగానే ఉంది అంటే డైరెక్టర్ గారు చెప్పారు ఇది అనువృత్తులకు సంబంధించింది అని చెప్పి చెప్పారు డయాస్ మీద అంత అంత హెవీగా ఉంది ఆ సినిమా అంటే క్లైమాక్స్లో ఉంటుంది క్లైమాక్స్లో ఎమోషనల్ టచ్ కొంచెం ఉంటుంది ఆర్ఎక్స్ అనర్ సినిమా ఆర్ఎక్స్ అనర్ డైరెక్టర్ సినిమా అన్నప్పుడు ఒకటి అర్థం చేసుకోండి ఎవరో ఒకరు లేచిపోతారు అంతేనా అంటే సిద్ధు గారికి ఇది రీబ్యాక్ అనుకోవచ్చా పర్లేదు బాగానే ఉంది అంటే మరీ ఓ తోపని కాదు బట్ ఆయన యాక్టింగ్ పరంగా మంచి ప్లస్ పాయింట్ అవుద్ది కానీ ఆయన క్యారెక్టర్ మరీ అంత హెవీ కాదు ఓకే 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 అంటే శర్వా గారు శర్వానంద్ గారిది మెయిన్ యాక్టర్ ఆయనదే పెద్దది ఆయన చాలా అంటే ఆర్ఎక్స్ అనర్కి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కదన్న అదంటే అమ్మాయి మోసం అదంతా డిఫరెంట్ ఉంటుంది ఇది అలా కాదు ఇదంటే అంతకన్నా హిట్ ఉంటుందా అంతకన్నా మా రేంజ్ లో ఉంటుంది అలాగే ఉంటుంది కాకపోతే ఏంటి దీంట్లో మనకి యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ ఉంటాయి అన్న ఈ ఫ్యామిలీతో చూడొచ్చు అన్న చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు అలా ఏమి ఉండవచ్చు ఇప్పుడు ఏంటి ప్రస్థానం తర్వాత మళ్ళీ అంత హెవీ క్యారెక్టర్ ఉందా దీంట్లో ఆయనకి హీరో గారికి శర్వా గారికి బాగుంది ఆయనకైతే మాత్రం ఆయన పరంగా ఆయన త్రూ అవుట్ ఉంటుంది అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది సిద్ధార్థ్ గారి ఏంటంటే ఫస్ట్ ఉంటుంది తర్వాత మధ్యలో బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే సెకండ్ హీరోయిన్ పెద్ద ఏం లేదు ఫస్ట్ హీరోయిన్ అయితే మాత్రం అంటే త్రూ అవుట్ ఉంటుంది ఆవిడ వల్లే కథ అన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఇంపార్టెన్స్ అయితే ఉంది ఆవిడ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది నాకు రణరంగం సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు గుర్తొస్తుంటాయి అది కూడా సేమ్ ఇంతే కదా యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ ఉన్న సినిమా అది సో దానికి తగ్గట్టు అనిపిస్తుంది బాగుంది పాయింట్ మహాభారతం నుంచి తీసుకున్నారని చెప్పి అంటున్నారు జస్ట్ మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది అంతే ఒక రెండు డైలాగ్ ఉంటాయి రావు రమేష్ గారు అంతే రావు రమేష్ గారి మ్యానరిజం బాగుంది కొంచెం కొత్తగా పెట్టారు బాగుంది మన కేజీఎఫ్ సినిమా విలన్ కూడా పెట్టారు ఇలాగా మొత్తం అంటే హెవీ కాస్టింగ్ తోనే వచ్చారు ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది అంటే కొంచెం క్లైమాక్స్ లో కొంచెం సాగదీసిన ఫీలింగ్ వస్తుంది రేటింగ్ ఎంత ఇస్తారు 5 3.3 3.5 ఓకే అన్న థాంక్యూ